త్యాగం తీరలేదేమో ఇంకా అటువంటి మోడీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, ఎన్నికల తర్వాత జగన్ పార్టీ, వాళ్ళిద్దరూ చేస్తా ఉంటే నేనున్నాను. ఈ దేశం ముక్క చెక్కలు కాకుండా, కులంతో మతంతో విడిపోకుండా నేను ఉన్నాను అని ఈరోజు మన యువ నేత వచ్చినాడు, వారికి మరోసారి స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రతి ఒక్కరము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దాం, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓట్లు వేద్దాం. పెద్ద రాహుల్ గాంధీ గారు త్వరలోనే క్యాండిడేట్లు పరిచయం చేయబోతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, హస్తం గుర్తుకు ఓట్లు వేసేటువంటి వాళ్ళందరూ కూడా చేతులెత్తి మీరందరూ కూడా చూపించండి. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇది మనం మన యువ నాయకుడికి ఇక్కడి నుంచి మద్దతు ఇస్తాం. రాహుల్ గాంధీ గారికి ఒక మాట చెప్తాం, మీరు ముందు నడవండి, ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోండి, అత్యంత వెనుకబడినటువంటి ఈ అనంతపురం జిల్లాను ముందుకు తీసుకొని పోండి. మీరు ఎన్ని త్యాగాలు చేసినారో ఆ త్యాగాల్లో మేము కూడా భాగస్వాములుగా ఉండడానికి ఈ అనంతపురం, ఈ హిందూపురం నుంచినే శ్రీకారం చుట్టామనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు మన ఎన్నికల ప్రచార రథ సారథి డాక్టర్ మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్కి ఈ రోజున కొత్త జీవసత్వాలు ఇస్తూ యువతకు స్ఫూర్తి ప్రదాత, యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా